బేడి ఆంజనేయ స్వామి. తిరుమల కొండమీదకు చేరుకోగానే అఖిలాండానికి ఎదురుగా అంటే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి హారతులు వెలిగించే ప్రదేశం ఉంటుంది కదా, ఆ అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది బేడి ఆంజనేయ స్వామి ఆలయం. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దృశ్యాలు, హారతులు వెలిగించినటువంటి ప్రదేశం అఖిలాండానికి ఎదురుగానే ఉంటుంది బేడి ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఆంజనేయుడు సంకెళ్లతో కనబడతాడు. అసలు ఇక్కడ ఆంజనేయుడు సంకెళ్లతో ఎందుకుంటాడు, దీని వెనుకున్న కథేంటి, ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఆంజనేయుని తల్లి అంజనాదేవి ఇక్కడే శేషాచలం కొండల మీద తీవ్రమైన తపస్సు చేసి ఆంజనేయుణ్ణి సంతానంగా పొందిందని పురాణ కథనం. ఆంజనేయుడు బాలుడుగా ఉన్నప్పుడు ఇక్కడ చంచలంగా సంచరిస్తూ ఉండేవాడట. దానికి తోడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న ఎంతో మంది ఋషులకు మునులకు తన చేష్టలతో పిల్ల చేష్టలతో ఇబ్బంది కలిగించి వారి తపస్సుకు భంగం కలిగిస్తూ ఉండడంతో మునులంతా ఆంజనేయుని చేతులకు సంకెళ్లు తగిలించారని ఒక కథనం. ఇక మరో కథనం ప్రకారం చిన్నతనంలో ఆంజనేయుడు తల్లి అంజనాదేవి తపస్సుకు భంగం కలిగిస్తూ ఒంటె కావాలి అని చెప్పి మారం చేస్తూ ఉండేవాడట. దాంతో అంజనాదేవి శ్రీవారి సన్నిధికి ఎదురుగా చేతులు జోడించి నిలబెట్టి అలాగే ఉండమని చెప్పి ఆమె తన పనిలో తను పడేది. ఆమె వెనుతిరిగిన వెంటనే ఆంజనేయుడు మళ్లీ యథాప్రకారం ఒంటె కోసం అన్వేషణలో కొండల్లో తిరుగుతూ ఉండేవాడట. పదే పదే ఇలా జరుగుతూ ఉండడంతో ఆంజనేయుణ్ణి స్థిరంగా ఉంచడం కోసం అంజనాదేవి అతడిని పట్టుకుని తిరుమల వదిలి వెళ్లకుండా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసిందట. ఇక ఆమె ఆంజనేయుని సంగతి మరిచిపోయి తన ధ్యానంలో తానుండిపోయింది. తన ప్రియ భక్తుడు అలా ఆకలి దప్పులతో ఉండిపోవడం చూసిన శ్రీవారు తనకు ఎలాంటి నైవేద్యాలను అందిస్తున్నారో సరిగ్గా అవే పదార్థాలను ఆంజనేయునికి నివేదించమని ఆలయ పురోహితులకు ఆదేశించారట. అప్పటి నుంచి ఈ బేడి ఆంజనేయునికి మూడు పూటలా శ్రీవారి ఆలయం నుంచే నైవేద్యాలు తీసుకొచ్చి సమర్పిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి నెల శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం రోజున సీతారాములు ఇక్కడికి ఊరేగింపుగా వస్తారు. ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి హారతి అందుకుని రాములవారి మెడలోని పుష్పహారాన్ని కానుకగా స్వీకరిస్తారట. ఇది మనకు తిరుమల కొండ మీద అఖిలాండానికి ఎదురుగా సంకెళ్లతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చరిత్ర.